నీకెంత ధైర్యం? నన్ను ముట్టుకుంటావా? హలో, కరెంటు షార్ట్ సర్క్యూట్ అయింది, స్విచ్ చేస్తే షాక్ కొడుతుంది. కాపాడమని నేను నిన్ను అడిగానా? నా దగ్గర ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయదు. హలో, 36, 24, 38 ఇలా ఏ ఏజ్ ఆడవాళ్ళకైనా నేను ఇలాగే హెల్ప్ చేస్తాను. నీకు ఆడవాళ్ళంటే ఎంత గౌరవమో నాకు తెలీదా? నీతో జరిగిన అనుభవం నాకింకా గుర్తుంది. ఏమండి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటున్నాయి, అమెరికా చైనా ప్రెసిడెంట్లు డిన్నర్ చేస్తున్నారు, నార్త్ కొరియా సౌత్ కొరియా జనాలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, మీరేంటండి నన్ను ఇలా శత్రువులా చూస్తున్నారు? బార్డర్లో బాంబు పెట్టించి స్టేడియంలో క్రికెట్ ఆడే రకం నువ్వు? మా ఇంటి పెళ్లి చూపులకొచ్చి నన్ను బాధ పెట్టి 2 రోజులు కాకముందే మరో అమ్మాయిని చూడటానికి పోయావు? నువ్వు అసలు మనిషివేనా? తప్పులెతికే వాళ్ళకి వాళ్ళు చేసే తప్పులు తెలియవు. హలో, నేనేం తప్పు చేశాను? వదిలేయండి, మీరు మాటన్నంత తేలిగ్గా నేననలేను. ఎవన్నారు? ఎవన్నారు? మళ్ళీ నా మీద నిందలేస్తున్నారా? నిందయ్యాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే పెళ్లి చూపులకెళ్ళాను, కానీ మీరు ఏకంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం నీకెలా తెలిసింది? ఏ, నాకు తెలియకపోతే దాచేసి రోజు నన్ను దెప్పుదాం అనుకున్నారా? అంటే నా గురించి అన్నీ తెలుసుకుంటున్నారన్నమాట. నీలాంటి వాణ్ణి కలవడమే నేను చేసిన తప్పు. మీరు నవ్వుతూ నిశ్చితార్థం చేసుకుంటే పద్ధతి, నేను బలవంతంగా పెళ్లి చూపులకెళ్తే తప్పు. నిన్ను మా ఇంటి గుమ్మం తొక్కనివ్వడమే మేం చేసిన పెద్ద తప్పు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఏం కావాలి మీకు? నీ చూపులు తాకని చోటు కావాలి, నీ మాట వినిపించని ఇల్లు కావాలి, నీ మొహం కనిపించని ఊరు కావాలి, టోటల్గా గుప్పెడు మనశ్శాంతి కావాలి.